మీరు చూస్తున్నారు టెక్నికల్ సైడ్ ఛానల్. యూట్యూబ్ నుంచి అయితే మనీ ఎర్న్ చేస్తారని చాలా మందికి తెలుసు, అది ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఇప్పుడు ఫస్ట్ మనకి యూట్యూబ్ ఒక సెక్టర్ తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ఛానల్ ఉంది, బ్లాగ్స్ ఛానల్ ఉంది, టెక్ ఛానల్ ఉంది, ఇంకా రోస్టింగ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, ఇంకా టీచింగ్ ఛానల్స్ ఉంటాయి. అలాంటి మీరు ఏదో ఒక సెక్టర్ మీకు మీ ఇంట్రెస్ట్ ఉన్న సెక్టర్ దాంట్లోనే మీరు చేస్తే అయితే మీరు కన్ఫామ్గా సక్సెస్ అయితే అవుతారు. ఎందుకంటే ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మీరు ఆ నాలెడ్జ్ని ఒక 10 మందికో 20 మందికో షేర్ చేస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు. అలా అయితే మీరు గ్రోత్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు టెక్ దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, టెక్ దాని మీదనే చేస్తున్నాను. కానీ ఇది వ్యూవర్స్ తెలుగులో చాలా మంది తక్కువ మంది ఉంటారు, అందుకే అయినా నాకు ఇంట్రెస్ట్ ఉన్నది దీని మీదే కాబట్టి. ఇప్పుడు చాలా మంది ఏం చూస్తారు, మన మై విలేజ్ షో అలాంటి షోస్ చూస్తూ ఉంటారు. నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఇదే కాబట్టి నేను ఇదే చేస్తాను. వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వాచ్ టైం ఎక్కువ వస్తుంది, మనీ ఎక్కువ వస్తుందని ఆ వీడియోస్ అయితే నేను చేయలేను కదా, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇదే ఈ సెక్టార్లోనే చేసుకుంటా. అది వ్యూస్ చూసినా చూడకపోయినా ఎప్పుడో ఒకసారి వ్యూవర్స్కి అయితే అందుతుంది, నాది కూడా ఛానల్ గ్రోత్ అయితే అవుతుంది. అందుకే నేనైతే ఇలా టెక్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. చాలా మంది అడిగారు నన్ను కూడా, టెక్ ఛానల్ ఎందుకు వేరే సెక్టర్లో ఏదైనా చేయకపోయారు, దీంట్లో తక్కువ వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారు. వేరే దాంట్లో చేస్తే వస్తాయి, ఏమున్నది ఇప్పుడు తాగినట్టు యాక్టింగ్ చేసుకుంటే ఒక స్కిట్ చేస్తే అది కూడా చూస్తారు చాలా మంది. తాగబోతులు అనుకుంటా ఏదో ఒకటి ఉంటుంది టైటిల్ పెట్టి చూసారు అనుకో, చూస్తారు మా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్ అయితే చేస్తే వాళ్ళకి ఎప్పటికైనా యూస్ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను చేసే నాలెడ్జ్ ఇచ్చే వీడియో అన్బాక్సింగ్, దాంట్లో ఏముంటుంది అనేది చెప్తా, ఇంకా టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేది కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు మనకి, అంటే అట్రాక్ట్ అయిపోతారు. అలాంటి వీడియోస్ అయితే చెయ్యాలి మీరు. అలాంటి వీడియోస్ అయితే చేస్తే చాలా వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తే మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు మనకు అనుకోకుండానే. ఇప్పుడు నాకు చూసారు కదా 1.25K అయితే అయ్యారు, అదంతా మీ సపోర్టే. మీరు ఈ సెక్టర్లో మనీ వస్తుంది ఎక్కువ అని ఈ సెక్టర్లో చేయకండి, అంటే మీకు నచ్చిన మీకు ఏది నాలెడ్జ్ ఉంటుందో ఆ దాని మీద చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీచింగ్ అయినా మీకు నాలెడ్జ్ ఉంది దాంట్లో, ఆ టీచింగ్ది ఎవరు చూడకపోయినా మీరు పెడతా ఉండండి. ఫస్ట్ ఎవరికి వ్యూస్ అయితే రావు, నాకు కూడా రాలేదు, ఇప్పుడు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. అవి మీకు తర్వాత కొంచెం గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి యూట్యూబ్ అయితే పికప్ ఇస్తుంది అన్నట్టు మీ వీడియోలకి. నా వీడియోలకు కూడా ఇస్తున్నాయి, అందుకే నేను కూడా చెప్తున్నాను పికప్ అయితే ఇస్తుంది యూట్యూబ్. ఆ పికప్ అయిన దాంతో ఆ వీడియో పాపులర్ అయినా కావచ్చు, వైరల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి మంచి వ్యూస్ వస్తాయి మన ఛానల్కి. అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పెరుగుతూ ఉంటారు ఆ వీడియోకి. చాలా అంటే చేసే వీడియోది అన్ని రిలేటెడ్గా ఉండాలి, అదొక రకం ఇదొక రకం చేయొద్దు, ఎందుకంటే దానికి వచ్చిన సబ్స్క్రైబర్స్ దీన్ని చూస్తే ఈ వీడియోని నచ్చరు అన్నట్టు, అందుకే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకొని పోయినా పోతారు అన్నట్టు. అందుకే మనం రిలేటెడ్గా చేసే యాప్స్ అయినా గేమ్స్ అయినా, ఇప్పుడు నేను చేసేది యాప్స్ గేమ్స్ టెక్ న్యూస్ అన్బాక్సింగ్స్ అవన్నీ చేస్తా అన్నట్టు. యూట్యూబ్లో చాలా మంది అయితే ఇష్టమైన వీడియోస్ అయితే పెడతా ఉంటారు, ఆ వీడియోస్ వల్ల వాళ్ళకి వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు. అలాంటి వీడియోస్ పెట్టి బేస్ట్ అన్నట్టు ఏదో యూట్యూబ్లో వీడియోస్ పెడితే లైక్స్ వస్తాయి, మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతారు, మంచి మనీ వస్తుంది అనుకుంటారు. కానీ అదొక పర్టికులర్ సెక్టార్ అయి ఉండాలంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాది టెక్ ఛానల్, టెక్ ఛానల్లో టెక్ ఛానల్యే వీడియో పెడతా, అన్బాక్సింగ్స్ టెక్ యాప్స్ గురించి అవన్నీ టెక్ రిలేటెడ్ కాబట్టి టెక్ గురించే పెడతా అన్నట్టు. కొందరు ఏం చేస్తారంటే వంటలు చేస్తారు, దాంట్లో ఏమో టెక్ అన్బాక్సింగ్ కొన్ని చేస్తారు, నేను చూసాను అందుకే నేను మాట్లాడుతున్నా దాని గురించి. అలాంటివి చేయొద్దు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు డ్యాన్స్లో ఉంటారు, డ్యాన్స్ చేసే వాళ్ళు అన్బాక్సింగ్స్ చేస్తారు, కొందరు రోస్టింగ్ చేసే వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తారు. అలా చేయొద్దు, ఎందుకంటే కొంచెం ఆడియన్స్ డిస్టర్బ్ అవుతారు అన్నట్టు. అలా ఆడియన్స్ డిస్టర్బ్ అయితే మీకు లాస్ బాగా అవుతుంది. అందుకు మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఒక సెక్టార్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వంట ఛానల్ అయితే వంట ఛానలే పెట్టాలి మనం, మళ్ళీ నాలెడ్జ్ వీడియోస్ పెట్టద్దు, ఫ్యాక్ట్స్ పెట్టద్దు, ఎందుకంటే చూస్తారు కావచ్చు కానీ సబ్స్క్రైబర్స్ నీకు వంట కోసం అని వచ్చారు కానీ ఏంటిది నాలెడ్జ్ వీడియోస్ కోసం రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఇది వంటల దాని మీద, అందుకే వాళ్ళైతే మీకు సబ్స్క్రైబ్ చేసి వస్తారు. అందుకే మనం వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే బెస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు అనిపిస్తే చాలు చేయాలి, ఎందుకంటే నేను ఇప్పటికే లేట్ అయిందని నేను అనుకుంటున్నాను, ఎప్పుడో స్టార్ట్ చేసేది ఉంటాయి ఎక్కువ. కానీ ఇప్పటి కూడా ఏం పోయేది ఏం లేదు, ఇప్పటి నుంచి కూడా మంచి గ్రోత్ అయితే చేసుకోవచ్చు.
మీరు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఇంకొన్ని రోజులు అయినాక అనుకుంటారు అబ్బా అప్పుడు స్టార్ట్ చేస్తే అయిపో కదా అని. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసేది అంటే కొంచెం గ్రోత్ అయితే పెరుగుతూ ఉంటుంది. మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోండి, దానికి చూడకండి మళ్ళీ వ్యూస్ వాచ్ టైం అవన్నీ. ఎప్పుడో ఒకసారి మీ యూట్యూబర్ పికప్ వస్తుంది కాబట్టి మంచి అంటే మనకి గ్రోత్ అయితే వస్తుంది. దాని నుంచి మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అదొకటి, ఇంకా 4000 వాచ్ అవర్స్ కావాలన్నట్టు. అంటే మీ వీడియోస్ 4000 అవర్స్ మన అంటే పబ్లిక్ చూస్తే మీకు 4000 అవర్స్ నిండినాక 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాక మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మానిటైజేషన్ అంటే మీ ఏంటి వీడియోల పైన గూగుల్లో యాడ్స్ వేస్తుంది అన్నట్టు. యాడ్స్ వేస్తే మీ గూగుల్ యాడ్స్ వేసినాక మన ఛానల్ మానిటైజేషన్ అయినట్టు. యాడ్స్ వల్ల మనకి ఎవరైతే మన వ్యూవర్స్ ఉంటారు కదా ఆ యాడ్స్ చూస్తే అప్పుడు మనకి మనీ వస్తుంది అన్నట్టు. ఆ మనీ కూడా ఎట్లా $100 అయినాక మీ బ్యాంక్లోకి యాడ్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే రాదు అది ఎన్ని మంత్స్ అయినా కానీ, అదైతే అంతే ఉంటుంది అన్నట్టు. మీకు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, వాచ్ టైం బాగానే వస్తుంది, అన్ని మంచిగా వస్తున్నట్టు బాగానే అంటే బాగా ఇన్కమ్ అయితే వస్తుంది. వ్యూవర్స్ తక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్తో పని ఏం లేదు మనకి. వ్యూస్ అంటే వ్యూస్ తోటే పైసలు, సబ్స్క్రైబర్లతో అయితే ఏమి ఉండదు. ఎందుకంటే వ్యూస్ తోటి మనం వీడియో ఓపెన్ చేస్తే దాని మీద యాడ్ వస్తుంది, యాడ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పైసలు వస్తాయి. అందుకే వ్యూస్ ఇంపార్టెంట్ మనకు సబ్స్క్రైబర్స్ కన్నా. సబ్స్క్రైబర్స్ ఎంత 1200 ఉన్నా 1300 ఉన్నా ప్రాబ్లం లేదు. మీ వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక రోజులో 1000 వ్యూస్ వచ్చినాయి అనుకో, చాలా బాగా వస్తుంది అన్నట్టు వ్యూస్ అయితే. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే చెయ్యండి, మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటే మీరు చేసుకుంటూ ఒక 1 ఇయర్ తరకు చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది యూట్యూబ్లో. అప్పటికి మీకు స్టార్ట్ అయినా అయిపోవచ్చు ఇన్కమ్, మీరు ఏ టైం పడుతుంది అది అనుకోవచ్చు. కానీ పాపులర్ అయింది అనుకో ఒక వీడియో, దానివల్ల కూడా మీకు సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరుగుతారు, వ్యూస్ పెరిగినా పెరుగుతాయి, అన్నీ అయిపోతుంది. మీకు లక్ చెప్పలేము, అది యూట్యూబ్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ థంబ్నైల్ మంచిగా పెట్టాం, టైటిల్ బాగా ఇచ్చాం, చాలా బాగుంటుంది అంటే మన థంబ్నైల్ ప్రొఫెషనల్ లాగా ఉన్నదంటే చూస్తారు, చాలా మంది చూస్తారు ఏమున్నది అనేది. మనకి నాలెడ్జ్ ఉంటే చాలు, దాని మీద మన వీడియో నచ్చింది అనుకో వాళ్ళకి, వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు, అది తెలిసింది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వీడియో నచ్చితే మీరు షేర్ చేయరా, షేర్ చేయకుండానే ఉంటారా, అంటే మీకు ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే షేర్ అయితే చేస్తారు కదా కన్ఫామ్గా. అలా కూడా ఇప్పుడు మీరు నాలెడ్జ్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశారనుకో మంచిగా షేర్ అయితే చేస్తారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అంత ఏమి హార్డ్ ఏం కాదు, జస్ట్ సింపుల్, అది ఓ 4 స్టెప్స్ లాగా అయిపోద్ది. జస్ట్ మీరు ఏం చేసేది లేదు, మనం యూట్యూబ్లో మొబైల్లో యూట్యూబ్లోకి వెళ్ళినాక పైన అక్కడ మనకి మన ప్రొఫైల్ పైనకి వెళ్ళి ప్రెస్ చేసి మన ఛానల్ యువర్ ఛానల్ అని కనబడుతుంది, అక్కడ ప్రెస్ చేస్తే క్రియేట్ ఛానల్ అని వస్తుంది. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటే ఏం రాదు, క్రియేట్ లేకపోతే కొత్త మెయిల్ అయ్యేది ఉంటే క్రియేట్ ఛానల్ అని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే చాలు, మన ఏంటిది అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు వీడియోస్ పెడితే అప్లోడ్ చేసినాక మీకు కనబడుతుంది అన్నట్టు, దాంట్లో ఎంతమంది చూసారు, ఎంత వాచ్ టైం అయింది, ఎంత ఏంటిది సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేది అన్ని దానిలో కనబడుతుంది యూట్యూబ్ స్టూడియో. ఒకవేళ మీరు దాని మీద కూడా ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ అయితే చేసి చెప్పండి, నేను దాని మీద కూడా వీడియో అయితే చేసి చెప్తాను. మీకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది వీడియో, నాకు అనిపిస్తుంది ఇంత ఇంతసేపు చెప్పాను కాబట్టి. మీరు కొంచెమన్నా గెయిన్ చేశారనుకుంటున్నాను నాలెడ్జ్ యూట్యూబ్ మీద. యూట్యూబ్ అయితే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ఉండదు, నాకు అరౌండ్ 5 మంత్స్ అయిపోయింది ఇప్పటికి, 1 రూపాయి రాలేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, 4000 అవర్స్ అయిపోయింది, ఇప్పటి నుంచి మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఇప్పటి నుంచి అయితే మనీ ఎర్నింగ్ అయితే అవుతుంది. అప్పుడు ఇక 5 మంత్స్ చేసిందంతా ఉట్టిదే అన్నట్టు, దీని మీద కష్టపడ్డట్టు. ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే మనీ అయితే ఎర్నింగ్ అయితే, మీ సపోర్ట్ తోటి అయితే ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా మీరైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని గ్రోత్ కావడానికి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టెక్ న్యూస్, టెక్ గ్యాడ్జెట్స్, అన్బాక్సింగ్స్, మన ఎర్నింగ్ గురించి కూడా చాలా వరకు వీడియోలు అయితే చేశాను, అవి కూడా చూడకపోతే చూడండి. ఇంకా ఎర్నింగ్స్ ఇంకా తెస్తూ ఉంటాను ఆన్లైన్లో ఎలా ఎర్నింగ్ చేయడం అనేది, అవి కావాలా వద్దా అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే దాని మీద కూడా డెడికేట్ వీడియో చేస్తాను, ఎలా ఎర్న్ చేయాలి, ఏమేమి చేయాలనేది.
ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.